రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని జిల్లెళ్ల వద్ద రైతుల కోసం 3 కోట్ల రూపాయలతో నిధులతో నిర్మించనున్న గోదాంకు శంకుస్థాపన చేశారు. మరోవైపు 4.5 కోట్ల నిధులతో చేపట్టనున్న కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ కి సంబంధించిన పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ముస్తాబాద్ ఎల్లారెడ్డిపేట మండలాల్లో పలు కుల సంఘాల కమ్యూనిటీ భవనాలకు ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా చివరికి ప్రధానమంత్రి గారి గుజరాత్ తో సహా ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏ రాష్ట్రం కూడా లేదు తెలంగాణ. మీ దయా మీ దీవెన ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం కేసీఆర్ గారి నాయకత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఏం చేయలేరనే విశ్వాసం. పేద ప్రజల అభిమానం పొందిన వారిని, రైతుల అభిమానం పొందిన నాయకుడిని, పేదల దీవెనలు అందుకునే నాయకుడిని, పేదల గుండెల్లో కొలువుండే నాయకుడిని ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా ఏమి కూడా జరగదు. వాటితో మనకు దిష్టిపోతుంది తప్ప